तारक मामा। अयो रामा। కానీ అమ్మా నీకు ఇప్పుడు హఠాత్తుగా 100,000 రూపాయలు అవసరం ఏమొచ్చింది? ధనరాజ్ బాబాయ్ చాలా మంచి బిజినెస్ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడే డాక్టర్ ఏనుకు 10 రోజుల పాటు మెడికల్ సెమినార్ కని విశాఖపట్నం వెళ్ళారు. ఇప్పుడు నాకు అర్జెంటుగా డబ్బు అవసరం. కానీ అమ్మా నీకు తెలుసు కదా నా వడ్డీ. అరే బాబాయ్ ఎంత వడ్డీ అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్క నెల రోజులు నాకు 1,00,000 రూపాయలు ఏర్పాటు చేసి పెట్టండి. కానీ అమ్మా డబ్బులు నేను ఊరికినే ఇచ్చేయలేను. నాకు అర్థమైంది బాబాయ్, ఒక్క నిమిషం. తీసుకోండి నగలు. నగలు పెట్టుకొని నాకు డబ్బులు ఇవ్వండి. అలాగే ఒక నెల తర్వాత మీ డబ్బు మొత్తం వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను. చూడమ్మా నేను నీకు డబ్బులు తప్పకుండా ఇస్తాను, కానీ ఒక్క మాట మాత్రం చెప్పి తీరాలి. మీరేం చేసినా బాగా ఆలోచించి మరీ చెయ్యాలి. రోజులు ఏమాత్రం బాగోలేవు. అరే బాబాయ్ గారు మీరు ఏమాత్రం దిగులు పడకండి. థ్యాంక్ యూ. బబిత, అరే యదావదు చెప్పు బబిత. చూడు కొత్త సంవత్సరం చేసుకునేందుకు నేను పెరిగ కష్టమేమి పడలే, కానీ నీకు నచ్చ చెప్పడానికి కష్టపడాల్సి వరదు. చూడు బబిత, పారు బబిత, ఇప్పు, టచ్ కూడా చేయనివ్వవా? కొంచెమైనా ఫ్రీడమ్ కూడు నాకు. మీరు నాకు ఇస్తున్నారా ఫ్రీడమ్? చూడు బబిత, పారు బబిత, ఈ మొత్తం సొసైటీలో నీకు ఎంత ఫ్రీడమ్ ఉందో అంత ఇంకెవరికి లేదు. నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, ఇవ్వగలిగితే అప్పుడు చెప్పు నాకు. చూడు 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 బబిత, చూడు 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 బబిత, చూడు. విషయం ఏమిటంటే ఆ పనికిమాలల స్కీమ్ కోసం నేను ఇంత పెద్ద మొత్తం నీకు ఇవ్వలేను. అలాగా? అది పనికిమాలల స్కీమ్ కదా, ఏం పర్లేదు, నేను ఇంకెవరి దగ్గరనే డబ్బు తీసుకుంటాను. అయినా సుబ్బారావు గారు బబిత, ఎన్ని లక్షలు కావాలి నీకు? 1, 2, 3, 4, 5 చెల్లు. మై స్వీట్ హస్బెండ్, కేవలం 100,000 రూపాయలు ఇస్తారా? కూడుకరే. గుడ్ బాయ్, బాయ్. హలో కోమలుదరా, పని అయిపోయింది. అయ్యో డబ్బు సంగతి ఏంటైనది, 2 రోజులైంది, సుందరి ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతానండి, తెగ ఆల్చేస్తున్నాడు. లేదు లేదు, డబ్బు ఏర్పాటు అయిపోయింది. మరి మీకు తవడందరూ డబ్బులు? లోషన్ సోతిని పడేసింది, బబిత పని కూడా అయిపోయింది. బెండకీర్ అన్నయ్య వద్దంటున్నారుగా, కానీ మాధురి వదిన ఏదో ఒకలా ఏర్పాటు చేస్తుంది. అలాగా మరి అంజలి గారితో? తనకి ఇంట్రెస్ట్ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అందరికి లాభం అవుతుంది, మరి తారక్ గారికి వద్దా? ఇప్పుడు తన స్నేహితుడికి లాభం రాలేదంటే ఈరుగారు తెగ బాధపడిపోతారు. నేను తారక అన్నకి నచ్చ చెప్తానండి. నమస్తే అంకిల్. నమస్తే ఆంటీ. అరే త్వరగా రండి. ఏంటి త్వరగా వచ్చేది? నేను మనిషినే, మిషన్ కాదు. అసలే ఇంతసేపు షాపింగ్, ఆ పైన 5 కిలోమీటర్ల దూరం నడిపించి తీసుకొచ్చా. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, తెలుసు కదా. నా ఉద్దేశంలో మనిషికి అవకాశం దొరికినప్పుడల్లా నడుస్తూనే ఉండాలి. దానివల్ల 2-3 లాభాలు ఉన్నాయి. ఒకటి పొట్ట తగ్గుతుంది, ఆటో డబ్బులు కూడా మిగులుతాయి. అంతేనా కూలీ కూడా? అదే కదా. ఏంటదే కదా, నేనే కూలీని కదా పట్ట అలసిపోయాను. కూలీళ్ళ మోసి మోసి ఈ మాత్రం నడక్కి అలసిపోయాడంట. పదండి సారీ జయలక్ష్మి, కొంచెం బ్యాగ్ ఎలా ఇచ్చే అంజలి. మరి ఎంత పెద్ద పాపమా, మీరు మా ఆయన గారికి స్నేహితుడికి దేటి? జయలక్ష్మి సుబ్బారావు నా ఫ్రెండ్ అంటే అందులో నేను చేసిన పాపమే ఉంది. మీరు స్నేహితుడే, కానీ స్నేహం నిలబెట్టుకోవడం మాత్రం రాదు. కానీ నేను అంత తప్పేం చేశాను? స్నేహం కోసం మనుషులు ఏంటి పనులు చేస్తారో తెలుసా? మా స్కూల్లో నా బెస్ట్ ఫ్రెండ్ పంకజానికి నా టిఫిన్ మొత్తాన్ని నా తినకుండా దానికి ఎట్టిసి దాన్ని. ఇంతకీ విషయం ఏంటి? పరాయి వాళ్ళు అయిన వాళ్ళు అయ్యి అయినోళ్ళు పరాయి వాళ్ళు అయితే ఎలాగనిపిస్తుంది? జవాబు ఇవ్వండి, ఎలాగనిపిస్తుంది? బాధగా అనిపిస్తుంది. అయినా అయిన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు? ఒక్కొక్కరుగా వచ్చి అందరూ మా ఏరా స్కీమ్ లో డబ్బులు పెట్టడానికి తయారైపోనారు. మిగతా అందరూ డబ్బు సంపాదించుకుంటున్న మీరు, మాకైన వాళ్ళు, మా ఆయన గారికి ఆప్తమిత్రుడు అయ్యండి. మీరు డబ్బు సంపాదించుకోకపోతే అది నాకు బాధగా ఉండదా? ఉంటదా లేదా చెప్పండి నాకు. ఉంటుంది. అయితే మీరు కూడా 1,00,000 రూపాయలు పెట్టి ఒక వారంలో
నువ్వు చెప్తున్నావు కనుక సరే అలాగే జయలక్ష్మి. అయ్యో పని పని అది చూడండి, మీకు కూడా బాగా లాభం వస్తుంది. మా వీరా అందరు మంచి కోరుకుంటున్నాడు, సరేనా? తీసుకోండి తీసుకోండినా. అంకుల్ గారు ఎలా ఉన్నారు? అబ్దుల్, ఈ రోజు నీ సోడా టేస్ట్ ఏమీ బాగాలేదు. అయ్యర్ గారు, సోడా కంపెనీ నుంచి వస్తుంది, మీ మూడే బాగాలేదు. అరే అబ్దుల్, కేవలం అయ్యర్ గారిదే కాదు, సొసైటీలో ఎవరి మూడు బాగాలేదు ఇవాళ. అడగొద్దు అబ్దుల్ బాయ్. ఓయ్ అబ్దుల్ బాయ్, ఒక 100,000 రూపాయలు తెచ్చివు నాకు. ఏంటి? సారీ దోస్త్, ఒక సోడా చేసివు. అదే అనుకుంటున్నాను, లేదంటే ఈ సీదా సాదా మనిషికి 100,000 వినగానే హార్ట్ అటాక్ వచ్చిండేది. దీనంతటికి కారణం సుబ్బారావు. అతని కారణంగా 100,000 రూపాయలు ఫణంగా పెట్టాల్సి వస్తుంది. ఇక అతని బామ్మర్ది సుందర్, మన మగాళ్ళకెవరికి అతని స్కీమ్ నచ్చనేలేదు, కానీ మన భార్యలకి నచ్చ చెప్పి ఒప్పించాడు. ఇప్పుడు అరిచి ఏం ప్రయోజనం సోది? నా భార్య సంగతి అలా ఉంచు, తెలిసి అడుసులో కాల్ పెడుతున్నాను. 100,000 నేను ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. అయ్యో, మా బబిత కూడా నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి 100,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తోంది. అయినా ఈ సుబ్బారావు వల్లనే మనం అందరం నాశనం కాబోతున్నాం. ఒక పని చేసి సోడాడు, చల్లబడండి చల్లబడండి. అరే థ్యాంక్ యూ బెండగిరి బాయ్. నన్ను మన్నించాలి, కానీ మీరంతా ఇంత తెలివి తక్కువ వాళ్ళు ఎలా అయ్యారు పెళ్ళాల మాటల్లో పడిపోవడానికి? నన్ను చూడండి, నాది మాధురిది ఈ విషయంలో ఆలోచనలు పూర్తిగా కలిసిపోతున్నాయి. మేము సింగిల్ 1 రూపీ ఇన్వెస్ట్ చేయలేదు, ఎందుకు? పరిగ్రాని స్కీమ్ ఇది. నిజానికి ఈ సుందర్ చాలా స్మార్ట్ అని తెలియంది. మీరిక్కడ ఇలా షోడాలు తాగుతున్నారు, కానీ అక్కడ మీ భార్యలు మాత్రం అతని చేతుల్లో 100,000 రూపాయలు పెడుతూ ఉండాలి. ఏ బెండగిరి, అసలే 100,000 రూపాయలు టెన్షన్ తట్టుకోలేకపోతున్నావు, నువ్వు పుండు మీద కారం జరుగుతున్నావా? నేను చెప్పాను కదా జయ, నాకు మీ తమ్ముడి స్కీమ్ లో ఇంట్రెస్ట్ లేదు లేదు లేదు. కానీ మన సొసైటీలో అలాందరూ నా తమ్ముడికి తలా 100,000 ఇవ్వటానికి సిద్ధపడిపోనారు కదేంటి? మీరెందుకు అంత ఇబ్బంది పడిపోతున్నారు? ఎవరా అందరు? మన సొసైటీలోని ఆడోళ్ళు. ఈ సుందర్ పెద్ద చతురులా ఉన్నాడే, సొసైటీలో మగాళ్ళ దగ్గర అతని పప్పులు ఉడకలేదు, కనుక మొత్తం ఆడవాళ్ళందరినీ బాటిల్లో పెట్టేశాడా? ఆడు కాదు, నాను నానే గ్యారంటీ ఇచ్చేసినాను, అందుకే నా మీద నమ్మకంతో వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నారు. మీకు నా తమ్ముడు మీద నమ్మకం లేకపోతే ఏట్లండి? నాకు మాత్రం నా తమ్ముడి మీద నమ్మకం ఉంది. జయా, నీ నమ్మకం ఏదో ఒకరోజు మీ మెడకి ఉరితాడులా చుట్టుకుంటుందిగా, అప్పుడు తెలుస్తుంది నీకు. అయ్యో, అట్లాంటిది ఏటి జరగదు. ఇంకో విషయం, మీరు కానీ డబ్బు ఇవ్వకూడదు అనుకుంటే సొసైటీలో ఆడవాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు కదా, అప్పుడు లోపల కూకోనండి, బయటికి మాత్రం రావద్దు. ఎవరు బయటకు రాలే? అక్క, ఇంతవరకు సొసైటీ ఆడవాళ్ళు ఎవరు రానేలేదు. వెళ్ళిపోచ్చేస్తారులే, నువ్వు కంగారు పడకు. అక్కయ్య, ఇంకో 2 గంటల్లో నేను అహ్మదాబాద్ బయలుదేరాలి. నాకు తెలుసులే, మే లోపలికి రావచ్చా చేయవద్దునా? అయ్యో వచ్చేసినారు మీరు, రండి రండి రండి, బయటికి రుద్రా, రండి కోమలవుతున్నా, రండి బస్తి గారు కూర్చోండి, రండి కూర్చోండి, మేము అందరం ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం. రండి రండి రండి. అరే బబిత గారు, రండి 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 రండి. బబిత గారు ఎప్పుడు వచ్చారో తెలియనే లేదు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, పర్వాలేదు. ఏడు తీసుకుంటారు? 3 లక్షలు. వారం తర్వాత సంగతి చెప్తున్నాను. మీ తమ్ముడు మాకు 3 లక్షలు ఇస్తారుగా. కానీ అది ముందు పేరు నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చిన తర్వాత కదేటి. ఓ కమ్ ఆన్, అందుకే మేము వచ్చింది. ఇదిగో తీసుకోండి. నా తరపున కూడా 1 లక్ష రూపాయలు. నేను సోది గారికి మాయమట్టలు చెప్పి తీసుకొచ్చాను. తర్వాత వచ్చేది ఆయనకి లాభమే కదేటి. కొంచెం ఆలోచించి మరీ ఇన్వెస్ట్ చేయండి. అలాగే అంజలి గారు, మీరేడు తిగులు పడకండి, నా తమ్ముడు మీకు 1 వారంలో 3 రెట్లు లాభం సంపాదించేస్తాడు. అరే నాది కూడా 1 లక్ష. అలాగే మాధురుదిన, బెండకిరన్నయ్య ఒప్పుకున్నారా 1 లక్ష రూపాయలకి? లేదు, ఈ డబ్బు నేను మా అన్నయ్య దగ్గర నుంచి తెచ్చాను. అరే ఇక మీరందరూ లక్షాధిపతులు అయిపోయినట్టే. లక్షాధిపతులు కాదు, లక్కున్న భార్యలు అనాలి. బబిత గారు, 1 నిమిషం,
నేనేం చెప్తున్నానంటే ఒకవేళ మీకు మనసారా ఇన్వెస్ట్ చేయాలని మాత్రం అనిపించకపోతే మీరు ఇన్వెస్ట్ చేయకండి. అరే వా సుబ్బారావు గారు, మీరు చాలా సెల్ఫిష్ లాగా ఉన్నారు. స్వయంగా మీరు మీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, నాకు ప్రాఫిట్ వస్తుందని నన్ను వద్దంటున్నారా? మేము ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము? జయ 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 జయ. అంటే నా ఉద్దేశం చాలా సరిగ్గా చెప్పారు బబిత గారు. మనం చేశాం కదా ఇన్వెస్ట్మెంట్, మేము చేసామండి, సరిగ్గా చెప్పారు. అరే బావు గారు, మీరు ఎప్పుడు డబ్బులు ఇచ్చారు? మీరు డబ్బులు ఇస్తే నా లెక్క పూర్తవుతుంది. జయ, నువ్వు ఇవ్వలేదా డబ్బులు? లేదు. మతి మరపు, మర్చిపోయినట్టుంది ఇస్తాను. చిన్న పొరపాటు, మరేం పర్వాలేదు. నేను ఇప్పుడే లోపల నుంచి తెస్తాను. మీరు ఇవ్వలేదు కదా, మీవి నావి ఇలా కలిపిచ్చేస్తాను డబ్బులు. అంటే మీరు కూర్చోండి, వెళ్ళకండి. చూడండి సుందర్ గారు, నేను నా భర్తతో చాలా గొడవ పడి అలిగితేనే ఈ డబ్బులిచ్చారు. అవును సుందర్ బాబు, మా బ్రదర్ నా మీద నమ్మకంతో నాకు ఈ డబ్బులిచ్చాడు. వాటినే నేను జయా వదిన మీద నమ్మకంతో ఇప్పుడు మీకు ఇస్తున్నాను. అయ్యో బ్యాండ్కి రోజున, మీ నమ్మకం ఫామ్ము కాదండి, ఇది ఇచ్చే మాట. ఆ మాట పోగొట్టుకుని అహ్మదాబాద్ లో బాంబు పరువు తీయను. సుందర్ బాబు, మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాం. ఆశలు పెట్టుకోకండి. అరే ప్లానింగ్ చేసుకోవడం మొదలు పెట్టండి. ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకోవాలో ఇవ్వకే. ఆ డబ్బులు తీసుకో. బావగారు, మరి మీ డబ్బులు? నావి నా డబ్బులు ఇవిగా తీసుకో. ఇవ్వండి. ఇచ్చేసారుగా. అందరికి కృతజ్ఞతలు. ఇక మనం మళ్ళీ కలుద్దాం వచ్చేవారం ఇదే చోట సుబ్బారావు గారింట్లో. అంతవరకు గుడ్ బాయ్. మర్చిపోయింది. ఇదేంటి, నా ఎడవ కన్నెందుకు అదురుతోంది? అది కూడా సుందరికి 100,000 రూపాయలు ఇచ్చిన తర్వాత కన్నదట మొదలెట్టింది. దీని అర్థం ఒకవేళ ఈ షేర్ మార్కెట్ కిందకి ఇంకా కిందకి దిగిపోతుంది. ఇదిగోటి కనిపిస్తోంది. అది సుందర్ నుంచి ఫోన్ వచ్చిందా లేదా? రాలేదు కానీ వచ్చేస్తుందిలేండి. అదిగో వచ్చేసినది. నిండు 100 ఏళ్ళు బతుకుతాడు రా వీరా. హలో చెప్పు వీరా. అరే వీరా కాదు, చాలా మాట్లాడుతున్నాను. మావయ్య గారు ఎలా ఉన్నారేటి? బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? అందరం బాగున్నాం. మరి నా టప్పు ఎలా ఉన్నాడు? అయ్యో రోజు మిమ్మల్నే తెలుసుకుంటున్నాడు. మరి ఆ అక్కు పక్షి ఎదురుగారి కూకున్నారు. హలో నాన్నగారు, జై దుర్గా భవాని. జై దుర్గా భవాని. ఇంకా నువ్వు ఇంట్లోనే ఉన్నావు, షాప్కి వెళ్ళలేదా, నిద్రపోతున్నావా? అరే లేదు నాన్నగారు, నేను తయారయ్యి ఉన్నాను, ఇదిగో షాప్కే వెళుతున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను. సరే ఎప్పుడు వస్తున్నారు మీరు? అరే మేమందరం ఉన్నాం కదా ఇక్కడ, సింగ్నాపూర్ త్రయంబకేశ్వర్ నాసిక్, వెళ్ళే తిరిగి వస్తాం అక్కడికి. అయినా వచ్చేందుకు ముందు నేను ఫోన్ చేస్తాలే. ఓహోహో నాన్నగారు, మీ ఆరోగ్యం కొంచెం జాగ్రత్త. అలాగేలే. మావిగారు ఫోన్ చేసి మంచి పని చేశారు, నేను రోజు బ్యాంక్ ఎట్టేసుకుంటున్నాను మరి. అదే కదా, మా నాన్నగారి ఫోన్ మాత్రం వచ్చేసింది. కానీ ఈ సుందర్ ఫోన్ ఇంతవరకు ఎందుకు రాలేదు? ఈ పాటికి తను అహ్మదాబాద్ చేరుకుని ఉంటాడు. అయ్యో వస్తుందిలేండి, ఆడు ప్రయాణంలో అలిసిపోయి ఉంటాడు, నిద్రపోతున్నాడేటు. లేచాక ఫోన్ చేస్తాడులేండి మీకు. పంచే, నువ్వే అహ్మదాబాద్ ఫోన్ చేసి అడిగిచ్చాడు. అలాగే. ఎక్కడికి వెళ్తున్నా? ఫోన్ ఫోన్ ఇక్కడ ఉంది. అయ్యో నేను ఇక్కడ తెచ్చేసినానా, కానీ మర్చిపోయాను. ఏటో నేను కూడా. హలో అమ్మా, ఎలాగున్నావేటి? అలాగే కొంచెం సుందరకు ఫోన్ ఇవ్వా. ఏటి ఆడు ఇంతవరకు అక్కడికి రాలేదు. అలాగేలే, ఆడింటికి రాగానే ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పు.
నాకు తెలుసు జయ, చూసావా ఇలాంటిదేదో జరుగుతుంది అన్ననా? చూసావా చూసావా, వాడి మొబైల్ కూడా ఆఫ్ వస్తుంది, నాకు తెలుసు. ఇక వాడి నుంచి ఫోన్ ఏమీ రాదు జయ, వాడు గాన్. సొసైటీ వాళ్ళందరి డబ్బులు గంగలో కలిసిపోయినట్టే. అయ్యో ఏంటండి మీరు నా తమ్ముడు గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడతారు? అయ్యో ఆడు ఇక్కడి నుంచి సానంద డబ్బులు ఇవ్వడానికి వెళ్ళుంటాడు, పని పూర్తవగానే మీకు తీపి కబుర్తో ఫోన్ చేస్తాడు. సర్లే నేను షాప్ కెళ్తున్నాను, కానీ మాట, అతని కబురు ఏదైనా అందితే నాకు ఫోన్ చేసి చెప్పు నువ్వు. అరే రోషన్, నిన్న రాత్రంతా నీకు నిద్ర పట్టుండదు కదా? ఓ కమాన్, సిగ్గుపడతావేంటి? మన డబ్బులు ఓ వారం తర్వాత 3 రెట్లు అవుతాయి కదా, దాని గురించి అడుగుతున్నాను. అదా, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. 1 వారంలో 100,000 రూపాయలు, 3 లక్షలు! అయ్యరామా అయ్యరామా, కానీ అవి 3 రెట్లు అవుతాయి కదా. అరే అవుతాయి మాధురి వదిన, మీరు దిగులెందుకు పడతారు? మన డబ్బులు 100% 3 రెట్లు అవుతాయి. చూడండి అక్కలు, ఏదైనా 3 రెట్లు ఇవ్వాల్సి వస్తే హరిశ్చంద్రుడు లాంటోడైనా సరే మాయమైపోతుంటాడు. అరే నా సొంత తమ్ముడు వాళ్ళ బావగారికి 1500 యాగనామం పెట్టి పారిపోయాడు. ఏమని చెప్పను, ఇంతవరకు తిరిగి కూడా రాలేదు. అరే లేదు లేదు, మన డబ్బులు మనకి తప్పకుండా అందుతాయి, మనకి జయవదిన గ్యారంటీ ఇచ్చింది కదా. నిజమే, నేను డబ్బులు అందగానే ఈయనకి కొత్త స్కూటర్ కొనబోతున్నాను. అయినా మీకు తెలుసా, నా అప్పడాలు ఊరగాయలు డెలివరీ ఇవ్వాలంటే ఆ డొక్కు స్కూటర్లో వెళ్లాల్సి వస్తుంది, నాకదేం బాగుండట్లేదు. నాకు ఈ డబ్బులు అందాయంటే నాది ఓ కల నిజమైపోతుంది. ఏంటది, పారిస్ వెళ్ళాలనేది? నాకు ఈ డబ్బులు రాగానే అప్పుడు మా ఇంట్లో నేను ఓ క్లాసిక్ హెల్త్ క్లబ్ ఓపెన్ చేస్తాను. ఓహో, ప్రైవేట్. అరే సుబ్బన్నయ్య, సుబ్బన్నయ్య, నేను ఓ ఎల్సిడి టీవీ తీసుకుంటాను. అంతేనా? అందులో పెద్ద విషయం ఉంది, రండి షాప్కి, ఒకదాన్ని మించి ఒకటి మీకు మంచి పీస్ చూపిస్తాను. 1 వారం తర్వాత వస్తాను. ఏ వారం తర్వాత ఎందుకు? అదే సుందర్బాయి వారం తర్వాత 1 లక్షని 3 లక్షలు చేసుకుని తిరిగొస్తారు కదా, అందుకని. అది బాగానే ఉంటుంది. ఏంటి కోమలు వదిన, మీరు కూడా ఎల్సిడి తీసుకోండి, సుందర్ డబ్బులు తీసుకొస్తాడు కదా, అప్పుడు సుబ్బన్నయ్య అందులోంచి టీవీకి డబ్బులు తీసుకుంటారు. ఇప్పటికిప్పుడు సుబ్బన్నయ్య నిన్ను డబ్బులు అడగటం లేదుగా కదా సుబ్బన్నయ్య? అంటే మీరు చెప్పింది కూడా నిజమే, కానీ నేను చెప్పేది ఏంటంటే కోమలు వదిన, వచ్చే వారమే రండి మీరు, ఎందుకంటే వచ్చే వారం లేటెస్ట్ పీస్ వస్తుంది, ఇంకో రకం కొత్త మోడల్, అప్పుడు మీకు ఇంకా మంచి మోడల్ దొరుకుతుంది కదా. థాంక్యూ. ఓకే, చూసావా చూసావా భగవంతుడా, అందరూ సుందర్ కారణంగా ఎన్ని పెద్ద పెద్ద కలలు కంటున్నారు, నాకు పూర్తి నమ్మకం ఉంది వీళ్ళ కలలు నిజం. బహుశా అంటే బబిత గారి కల నేను నిజం చేయగలను, చేస్తాను, కానీ చేసి చూపిస్తాను. కానీ వీళ్ళందరి కళల పరిస్థితి ఏంటి స్వామి? ఏదో ఒక అద్భుతం చేయి, నా అనుమానం అబద్ధం కావాలి, వీళ్ళందరి కళలు ఫలించేలా, అంటే నిజం అయ్యేలా. ఆంగ్లేయులది ఒక సామెత ఉంది, డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ ద హ్యాచ్ అని. అంటే గుడ్లలోంచి పిల్లలు బయటకు వచ్చేంత వరకు వాటిని లెక్క పెట్టవద్దు అని. కానీ మన గోకుల్ధామ్ సొసైటీలోని మహిళలు ఈ సామెత వినలేదేమో, వాళ్ళు మొదటి నుంచే లెక్కించుకోవడం మొదలు పెట్టేశారు, 1 లక్ష 3 లక్షలు అయిపోతే మనం ఏం చేయబోతున్నామా అని. కానీ ఈ ఆలోచన వెనుకున్నది వాళ్ల కలలు మాత్రమే, ఆ కలల్ని నిజం చేసుకోవాలనుకుంటున్నారు ఈ డబ్బులు గానీ వస్తే. మేం కోరుకునేది మీ అందరి కళ్ళు కూడా నిజం కావాలనే, కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే గోకుల్ధామ్ సొసైటీలోని మహిళల కళ్ళలు నిజమవుతాయా లేదా అనేది, అది కాలమే నిర్ణయిస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, మీరు నాతో పాటు చూస్తుండండి తారక్ మామ అయ్యో రమణి.